వివాదాల్లో అప్పుడప్పుడు సంచలనాలను సృష్టించే శిల్పా శెట్టి దంపతులు మరోసారి వార్తల్లో నిలిచారు. తనను మోసం చేశారని ఓ వ్యాపారి మహారాష్ట్రలోని తా అనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె భర్త వ్యాపారవేత్త రాకుంద్రా మాత్రం ఏ వ్యాఖ్యలను ఖండించారు. కేవలం మీడియాలో ప్రచారం కోసమే వాళ్ళు కేసు వేశారని తెలుపుతూ, కేసు పెట్టిన వ్యక్తి టెక్స్టైల్ సంస్థ యజమాని అని, అయితే అతను పలు చోట్ల తమ పరిచయాన్ని దుర్వినియోగం చేశాడని కుంద్రా ఇంతకు ముందే తెలియచేశారు. దీంతో కొన్ని రోజుల తరువాత అతనితో విభేదాలు వచ్చాయి. వెంటనే అతనితో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని చెప్పారు. కానీ ఆ వ్యక్తి మాత్రం కుంద్రా వ్యాఖ్యలను ఖండించాడు. తనకు 24 లక్షల రూపాయలు నష్టం వచ్చేలా శిల్పా శెట్టి మోసం చేశారని టెక్స్టైల్ సంస్థ ఓనర్ వారిపై క్రిమినల్ కేసు పెట్టారు. దీంతో బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.